యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీ దేవుని పిల్లలారా, బాగున్నారు కదా? అలాగే ప్రతి ఉదయం లేవగానే ప్రార్థించుతున్నారా? అలాగే దేవుని వాక్యాన్ని చదువుతున్నారా? ఎవరిని మనం కలుసుకోకముందు దేవునితో దేవుణ్ణి కలుసుకోవడం మనకెంతో ఆశీర్వాదకరం కదా. లేవగానే ఆయనతో మాట్లాడటం, మరి ఆయన సన్నిధిలో గడపటం మనకెంతో ఆశీర్వాదకరం అండి. ఆయనతో సహవాసం మనకెంతో ఆనందాన్ని ఇస్తుంది. ప్రియ పిల్లలారా, నిజమే, లేవగానే ఆయనతో మాట్లాడుతూ ఉంటే ఎంతో ధైర్యం అండి, ఎంతో ఆనందం కదా. నిజమే, ఆయన మనల్ని ధైర్యపరిచే దేవుడు, ఆదరించే దేవుడు. ప్రతి దేవుని బిడ్డలారా, మరి ప్రతి ఉదయం కూడా దేవుడు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడుతున్నారు కదూ. ఆ వాగ్దానాలు మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయి. మీరు కూడా ఎంతగానో ఈ వాగ్దానాల ద్వారా దీవించబడుతున్నామని తెలియజేస్తున్నప్పుడు మేము ఎంతగానో సంతోషిస్తున్నాం, దేవున్నామని మహిమపరుస్తున్నాం. మరి మీరు మాత్రమే దీవించబడటం కాదు, కానీ మీరు అనేక మందికి దీవెనకరంగా మార్చబడినట్లుగా ఈ వాగ్దానాలు మీ బంధువులకు మీ స్నేహితులకు షేర్ చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం కూడా దేవుడు చక్కటి శ్రేష్టమైన వాగ్దానం మనకిచ్చారండి. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనం చివరి భాగాన్ని చదువుకుందాం. నీ దుఃఖ దినములు సమాప్తములగును. ప్రైజ్ ద లార్డ్. ఎంత చక్కటి మాట అండి. దేవుడు అంటున్నారు, నీ దుఃఖ దినములు సమాప్తములగునని. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం చూస్తున్న మీ జీవితంలో ఎటువంటి దుఃఖం కలుగున్నారు నానా? ఎటువంటి దుఃఖాన్ని మీరు అనుభవిస్తున్నారు? మీకున్న పరిస్థితులను బట్టి దుఃఖపడుతున్నారా? భయంకరమైన అప్పులు అయిపోయినాయి కదా, ఆ అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాక అప్పులు వాళ్ళు వచ్చి మీ మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉంటే ప్రతిరోజు మరి దుఃఖపడుతున్నా కదా, అయ్యో ఈ అప్పులు ఇక నేను తీర్చలేనేమో, ఇక నా జీవితం ఇలాగే అయిపోతుందేమో అనే ఒక దుఃఖం ఈ హృదయం నిండా ఆవరించి ఉంది కదా. ఈ అప్పులు ఎలా తీర్చబడతాయి అని అనుకుంటున్నావు కదా. అలాగే ప్రతి దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఉన్న రోగాన్ని బట్టి, నీ శరీరంలో ఉన్న వ్యాధిని బట్టి ఎంతకన్నా దుఃఖపడుతున్నావు కదా. ప్రతిరోజు మెడిసిన్ వేసుకుంటున్నావు, ఎంతోమంది డాక్టర్ల దగ్గరకు తిరిగావు, నీకున్న ధనాన్నంతా కూడా వెచ్చించావు, అయినా కూడా నీ దేహంలో స్వస్థత రాక ఆ వ్యాధిని బట్టి దినదినము దుఃఖపడుతున్నావు కదా. ఒకవేళ డాక్టర్లు నేను విడిచిపెట్టేశారేమో కదా, ఇక నీ వ్యాధి తొలగదన్నప్పుడు ఈ హృదయంలో చెప్పలేని వేదన, దుఃఖం, నా జీవితం ఇలా అయిపోతుందేమో, ఈ రోగంతో ఇలాగ నేను చనిపోతానేమో అనే ఒక దుఃఖం కదా. అటువంటి స్థితిలో రోగంతో బాధపడుతున్నప్పుడు ఎవరు నిన్ను పలకరించక, ఎవరు నిన్ను పరామర్శించేవారు లేక దుఃఖపడుతున్నావు కదా. నా పరిస్థితి ఎందుకు ఇలా అయిపోయింది అనుకుంటూ దుఃఖపడుతున్నావు కదా. అలాగే నీకున్న మరి ఆర్థికపరమైన ఒత్తిడిని బట్టి బిడ్డల్ని చదివించుకోలేని పరిస్థితుల్లో, వయసుకొచ్చిన బిడ్డలు, వివాహ వయసుకొచ్చిన పిల్లలు ఉన్నారు, కానీ వారికి సరైన వివాహాలు చేయలేక, వారికి సరైన సంబంధాలు రాక, నా బిడ్డలకు వివాహం కాదేమో, ఇక నా బిడ్డల జీవితాలు ఇలాగే అయిపోతాయేమో అనే ఒక దుఃఖం కదా. నిజమండి, కన్న తల్లిదండ్రులకు మరి యుక్త వయసుకు వచ్చిన బిడ్డలను చూసి ఇంత బాధ, వేదన, కన్నీరు. అందరు పిల్లలకి వివాహం అవుతున్నాయి, నా బిడ్డలకి ఎందుకు కావట్లేదు అనే ఒక దుఃఖం కదా. నిజమే, ఎంత వేదనతో ఉన్నారో కదనండి బిడ్డలారా, ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తున్నామేమో. అలాగే వివాహమైంది కానీ బిడ్డలు లేక, వివాహమై సంవత్సరాలు గడుస్తున్నాయి అయినా కూడా బిడ్డలు లేక, మరి ఎంతోమంది వైద్యులు సంప్రదించినా బిడ్డలు కలుగక, ఇక నాకు బిడ్డలు పుట్టరేమో అనే ఒక దుఃఖం కదా.
అందరూ అవమానపరుస్తుంటే, బంధువులందరూ కూడా కించపరిచినట్లు మాట్లాడుతూ ఉంటే, అనేక మంది అనేక నిందలు వేస్తూ ఉంటే ఎంతగానో వారి దుఃఖపడుతున్నారు కదా. నా పరిస్థితి ఏంటి, నా జీవితం ఏంటి, ఇలాగే ఉండాలా నేనిక, నాకు బిడ్డలు కలగరిక అనే ఒక వేదన దుఃఖంతో మీరు ఉన్నారేమో. ప్రియ బిడ్డలారా, అలాగే మీకు ఏ పరిస్థితిని బట్టి మీరు దుఃఖపడుతున్నారో, ఒకవేళ రక్షణ లేని భర్తను బట్టి దుఃఖపడుతున్నారా, అలాగే రక్షణ లేని మారు మనసు లేని బిడ్డలను బట్టి దుఃఖపడుతున్నారా బిడ్డలారా, అలాగే చదువుకుని యవ్వన పిల్లలు చదువుకుని మరి ఉద్యోగాలు రాక ఎన్నో ఇంటర్వ్యూస్ అటెండ్ అయినా కూడా మరి ఎక్కడ సెలెక్ట్ కాక ఏ జాబ్ రాక ఇక నా జీవితం అంతా ఇంతేనేమో, ఇక నేను చదువుకున్న చదువు అంతా వృధా అయిపోయింది, ఇక నేను ఎటువంటి జాబ్ నేను పొందుకోలేకపోయాను, ఇక నా బ్రతుకు ఇలాగైపోతేమో, నా జీవితం ఇలాగైపోతుందేమో అనే ఒక దుఃఖం కదా. మరి దేవుని బిడ్డలారా, మరి ఏ పరిస్థితిని బట్టి మీరు దుఃఖపడుతున్నారు నానా, నీ దుఃఖాన్ని చూసిన ప్రభు ఈరోజు ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతున్నారు. ఆయన అంటున్నారు, నీ దుఃఖ దినాలు సమాప్తం అవుతున్నాయి. ఎంత చక్కని మాట కదా. ఈరోజు నీ హృదయానికి నెమ్మదినిచ్చే మాట, నీ హృదయానికి ఆనందాన్ని కలుగజేసే మాట నీ ప్రభు ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతున్నారు. ఆయన అంటున్నారు, నీ దుఃఖ దినాలన్నీ సమాప్తమైపోతున్నాయి, ఇక స్టాప్ అయిపోతున్నాయి, ఇక ఇప్పటి వరకు నువ్వు దే విషయాల కోసం నువ్వు దుఃఖపడినా అవన్నీ కూడా సమాప్తం చేస్తున్నాడు నీ దేవుడు. ప్రియ బిడ్డలారా, అవును కదా, నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడు నువ్వు ఆరాధిస్తున్న యేసయ్య, నీ అంగలార్పును నాట్యంగా మార్చే దేవుడు నువ్వు ఆరాధిస్తున్న యేసయ్య. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ పరిస్థితులను బట్టి నువ్వు ఇప్పటి వరకు దుఃఖపడినా ఆ దుఃఖాన్నంతా తొలగించి ఇక నుండి నీ జీవితంలో ఆనందాన్ని నీ దేవుడు కలుగు చేయబోతున్నాడు. నమ్ముతున్నారా ఈ వాగ్దానాన్ని, నీ దేవుని మాటను నమ్ముతున్నారా? నీ దేవుడు శ్రేష్టమైన దేవుడు కదా. ఎందుకనంటే ఆయన నీ దుఃఖాన్ని ఎందుకు సమాప్తం చేస్తానంటున్నారంటే, ఆయన పిల్లలం కదా మనం, ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న బిడ్డలమైన మనము దుఃఖంలో ఉంటే, మరి వేదనతో ఉంటే, బాధతో ఉంటే, కన్నీరుతో ఉంటే నీ దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడా? ఆయన నువ్వు దుఃఖపడితే ఆయన కూడా దుఃఖించే దేవుడు, నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చబోతున్నాడు నీ దేవుడు. ప్రే దేవుని బిడ్డలారా, అందుకే ఎరిక కృంగిపోవద్దు, దుఃఖపడద్దు. ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోండి. యేసయ్య ఎంతో చక్కటి వాగ్దానం నాకు ఇచ్చారు, అందుని బట్టి మీకే థ్యాంక్స్ యేసయ్యని యేసయ్యకి థ్యాంక్స్ చెప్పండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతమంది ఈరోజు ఈ ఉదయకాలం ఈ వాగ్దానాన్ని నమ్మకంతో మీరు రిసీవ్ చేసుకున్నారో, మీ అందరి జీవితాల్లో దేవుడి వాగ్దానం నెరవేర్చునుగాక. అందరం కూడా ప్రార్థించుకుందామా. పరిశుద్ధుడా, వందనాలు తండ్రి. ఈ ఉదయకాలపు వేళ మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు కృతజ్ఞత స్తోత్రాలయ్యా. నాయన, ఈరోజు ఎంతమంది ఈ వాగ్దానం నమ్మకంతో అయ్యా వారు స్వీకరించి ఉన్నారో అయ్యా, ఈ వాగ్దానం వారందరి జీవితంలో నెరవేర్చబడునుగాక. ప్రియ తండ్రి, నిజమే ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డల యొక్క జీవితాల్లో ఎటువంటి దుఃఖంతో ఉన్నారయ్యా, అయ్యా ఎటువంటి వేదనతో ఉన్నారో నాయా, ఎటువంటి బాధలో ఉన్నారో యేసయ్య, నువ్వు ఎరిగి ఉన్న దేవుడు కనుక నువ్వు మాట్లాడుతూ వచ్చావయ్యా. వరకున్న అప్పులు వారిని దుఃఖంలోకి నెట్టివేసినాయేమో, వరకున్న అనారోగ్య పరిస్థితులు వారి జీవితంలో దుఃఖాన్ని కలిగిస్తున్నాయేమో, వరకున్న ఆర్థికపరమైన ఇబ్బందులు వారి జీవితంలో దుఃఖాన్ని కలిగిస్తున్నాయేమో, వారి జీవితంలో నిరుద్యోగ సమస్య అయ్యా, అలాగే తండ్రి నాయన అయ్యా వివాహం కాక బిడ్డలు ప్రభా, బిడ్డలు లేక అలాగే దేని విషయమై వారు దుఃఖపడుతున్నారో అన్నీ చూస్తున్న దేవుడు నువ్వు మాట్లాడుతూ వచ్చావయ్యా. మీ దుఃఖము సమాప్తమైపోతుందని, మీ దుఃఖ దినాలు సమాప్తమవుతున్నాయని వాగ్దానం ఇచ్చావు కదయ్యా. అందుని బట్టి నీకే కృతజ్ఞత స్తోత్రాలు అయ్యా. అయ్యా నీ బిడ్డల జీవితాల్లో ఇక దుఃఖం అనేది ఉండడానికి వీల్లేదయ్యా, వారి దుఃఖము సంతోషముగా మార్చబడనుగాక అయ్యా, వారి కన్నీళ్లు నాట్యముగా మార్చబడనుగాక. తండ్రి నీకే స్తోత్రాలు అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ప్రభా, ఎవరైతే వ్యాధుల్లో రోగాలతో బాధపడుతున్నారో వారందరికీ సంపూర్ణ స్వస్థత అనుగ్రహించబడనుగాక. తండ్రి నీకే స్తోత్రాలు. ఈరోజు ప్రభా నైనా మ్యారేజ్ డేస్ బర్త్డేస్ చేసుకున్న ప్రతి ఒక్కరిని కూడా అయ్యా మీరు ఆశీర్వదించండి, నూతనమైన దీవెనలతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాం అయ్యా. అలాగే ఈ సంవత్సర కాలం
నీ కృపాక్షేమములతో వారు నడిపి మహిమ పొందుకొనమని, ఈ దినమంతా నీ సన్నిధి మందరితో ఉంచి నడిపించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. అనుదినము నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా.